నమస్కారం, నా పేరు మాన్యా. ఒక 10 సంవత్సరాల ముందు నేను తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం సినిమాల్లో హీరోయిన్గా చేశాను. ప్రస్తుతానికి నేను ఫైనాన్స్ ప్రొఫెషనల్గా న్యూయార్క్ సిటీలోనే పనిచేస్తున్నాను. మా ఇల్లు ఉండేది కూడా న్యూయార్క్ సిటీ అండి. ఇట్స్ రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, నియర్ టైమ్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే, ట్రై స్టేట్ ఏరియాలో న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లో అప్రాక్సిమేట్లీ 120,000 పీపుల్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్. దాంట్లో 2,800 పీపుల్ హ్యావ్ పాస్డ్ అవే. న్యూయార్క్ సిటీలోనే అప్రాక్సిమేట్లీ 50,000 పీపుల్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ అప్రాక్సిమేట్లీ 1,400 పీపుల్ హ్యావ్ పాస్డ్ అవే. ఈ నా విక్టిమ్స్ లిస్ట్లో దెర్స్ ఆల్సో డాక్టర్స్, నర్సెస్, ఫిజిషియన్ అసిస్టెంట్స్ అండ్ ద యంగెస్ట్ విక్టిమ్ ఈజ్ అ 7-week ఓల్డ్ బేబీ హూ పాస్డ్ అవే ఇన్ హార్ట్ఫర్డ్, కనెక్టికట్లో. సో ఇది న్యూయార్క్లో దెర్స్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్. 21% of the cases require hospitalization in New York law, and most of the emergency department law, the people who are in the emergency in the ICU wards are in the age group of 20 to 40s. So idi vaisaina valike vastundi, veelike vastundi, smoke chese valike vastundi, ala kaadandi. Idi orikana raavachu, healthy gunde vallu kuda raavachu. So meerandaru please stay home and be safe. Ippudu ikkada situation ela undante, there are not enough hospital beds. Andike Central Park law, జావెత్ సెంటర్లో దే స్టార్టెడ్ అ ఫీల్డ్ హాస్పిటల్. అక్కడ టెంట్లు కట్టి హాస్పిటల్ బెడ్స్ చేస్తున్నారు జస్ట్ ఫర్ COVID-19 పేషెంట్స్. డెడ్ బాడీస్ డిస్పోజ్ చేస్తానికి కూడా దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ మొబైల్ మార్క్స్. అదేమంటే ట్రక్స్లో ఐస్ వేసి దే ఆర్ జస్ట్ డిస్పోజింగ్ ద డెడ్ బాడీస్. ద నాట్ ఈవెన్ టచింగ్ ద డెడ్ బాడీస్. అది ఫోర్క్ క్రేన్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది బాడీని తీసి అలాగే ట్రక్స్లో వేసేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయినారు. ఆ పాప తనకి షీ కుడెంట్ ఈవెన్ సీ హర్ ఫాదర్స్ బాడీ ఫర్ ద లాస్ట్ టైం. సో సిచ్యువేషన్ చాలా చాలా గంభీరంగా ఉంది ఇక్కడ. అండ్ ఇట్స్ రియలీ సాడ్ టు సీ న్యూయార్క్ అంత వైబ్రెంట్ సిటీ టు గో త్రూ దిస్. ఇప్పుడు కొత్త లేటెస్ట్ రూల్ ఏమొచ్చిందంటే, ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు దే కెనాట్ పర్ఫామ్ సిపిఆర్. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్ విత్ COVID-19, మీరు కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఏమైనా అయితే కూడా ద ఎమర్జెన్సీ సర్వీసెస్ కెనాట్ సిపిఆర్ ఇవ్వలేరు. సిపిఆర్ ఇచ్చినప్పుడు ఏమంటే హ్యావ్ టు కంప్రెస్ ది చెస్ట్ ఆర్ దే హ్యావ్ టు గివ్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. అలాగైనప్పుడు ఆ సర్వీస్ వర్కర్స్ కూడా COVID-19 ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అని చెప్పి దే హావ్ సెడ్ నో మోర్ సిపిఆర్ ఇన్ ద అంబులెన్స్ సర్వీసెస్ అని. ఇక్కడ నౌ దేర్స్ అ హెవీ డిమాండ్ ఫర్ హాస్పిటల్ బెడ్స్ అండి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ 7 to 10 days ఇస్ వెరీ క్రూషియల్ అండ్ దేర్స్ గోయింగ్ టు బీ అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఇన్ న్యూయార్క్ సిటీ. సో ఇక్కడ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిక్వైర్మెంట్ ఫర్ మోర్ బెడ్స్. అప్రాక్సిమేట్లీ దే నీడ్ 75,000 to 100,000 మోర్ బెడ్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 600 మోర్ వెంటిలేటర్స్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. They're expecting at least, many more deaths by the second week of May in New York City. So in order to get prepared and to be able to help the people, they need, this is a requirement for more beds and ventilators. The government is trying to help and support. ఇక్కడ ప్లేగ్రౌండ్స్ అన్ని క్లోజ్ చేశారు. ది సిటీ ఈజ్ అందర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ప్రస్తుతానికి దిస్ ఇస్ మై 3rd week ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారండి. మా పాప స్కూల్ లేదు. ఇక్కడ నా కాలేజ్, ఐ స్టడీడ్ అట్ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ సిటీలో. ఆల్ మై ఫ్రెండ్స్ వర్ స్టిల్ స్టడింగ్ దే, వాల్ దే హ్యావ్ వర్చువల్ క్లాసెస్. సో ది కాలేజెస్ ఆర్ క్లోజ్డ్. మా అమ్మకి షీ అన్ఫార్చునేట్లీ షీ ఈజ్ ఆన్ డయాలసిస్. So dialysis, she has to get dialysis done every alternate day. So dialysis center vallu letter ichcharu mummy ki, itla yorna pattukoni mimmalni enduku travel chestunnaru bayta ani adukte meeri letter chupichandi. She cannot survive without dialysis, so she goes to dialysis. Amma kuda they are taking precaution. Amma mask esukoni, gloves esukoni, juttanta cover chesukoni veltaru dialysis ki every alternate day. We're trying, everybody is trying our best ikkada. Kani the problem is some people are not following the rules of social distancing ikkada. New York City lo recent ga navy the hospital ochindindi to help because we need more hospital beds. Ship poste everybody have collected to in an area to sightseeing laga to just watch the ship docking and to take pictures of it. This is not right. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగంటే, అన్లెస్ వీ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, దిస్ ఇస్ నాట్ దిస్ పాండమిక్ ఇస్ నాట్ గోన్ గెట్ కర్బ్డ్.
ఎకనామిక్ ఇంపాక్ట్ ఎవరికండి, ది పోరెస్ట్ సెక్షన్స్ ఆర్ హిట్ ద మోస్ట్. ఇక్కడ రెస్టారెంట్ వర్కర్స్ అయినా, వెయిటర్స్ అయినా, పీపుల్ హూ ఎర్న్ డైలీ వేజెస్, వాళ్ళకి రోజు రోజు ఇన్కమ్ పైన బతికే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు ఈవెన్ గో టు ద హాస్పిటల్. So unless all of us stay home and stop the spread of this infection, manam, we can't get, life cannot get back to normal. There are some people who are infected, vaallu kavalani bus lo travel cheyadam, akka ikka nunchi akkade yelladam to spread the infection. This is not right. That's not the mindset. As humanity, mana political differences, mana religious differences anni pakkan petti manam okatiga ippudu all globally, we're all global citizens right now, and together as global citizens we have to fight this. So please ikkada prasthanik unemployment situation in in the US is alarming. Approximately 10 million Americans have filed for unemployment benefits. Ikkada the government has also given some stimulus. They're trying to give checks of $1,200 for people who qualify, low income people who qualify, and for each kid they're giving around for each child in the household they're giving $500 and going approximately. But we all have to come together and fight this, and other than that there's nothing else we can do. So please stay home, please stay safe, mirandar jagrataga undandi, and I pray that we all stay safe and this pandemic is curbed soon. Thank you.